నమస్తే. అనురాధ సుజలగంటి గారి కళ నుండి జాలువారిన మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చాను. నేను కథ చదివే ముందు ఒక నాలుగు వాక్యాలు ఆవిడ మాటల్లోనే. నా అసలు పేరు గంటి సుజల, అయినా అనురాధ అన్న శ్రీవారి జన్మనక్షత్రాన్ని నా కలం పేరుగా చేసుకున్నాను. చిన్ననాటి నుండి రచనా వ్యాసంగం పట్ల మక్కువతో అనేక రచనలు చదివి నేను కథ రాయాలన్న కోరికతో 1978లో నాకు కథ రాయాలని ఉంది అన్న కథ రాసి ఆంధ్రప్రభకు పంపితే వాళ్ళు ఆ కథ వేసుకున్నారు. ఆ తర్వాత రెండు కథల తర్వాత తిరిగి వచ్చిన కథలతో నిరాశ చెంది నేను కలం ముట్టలేదు, ఆ కథలు దాచుకోలేదు. జీవిత ఉత్తరార్థంలో అనుకోకుండా కలం పట్టడం, నా రచనలకు ఒక గుర్తింపు రావటం, నా మొదటి నవలకే స్వాతి అనిల్ అవార్డు రావటం నేను జీవితంలో మరువలేని అనుభూతిని మిగిల్చింది. నా కథల్లో నేను చూసిన జీవితాల్లోని సమస్యలు నా దృక్కోణం నుంచి ఆలోచించి వాటికి నాకు తోచిన పరిష్కారాలు ఇవ్వటానికి చిన్న ప్రయత్నం. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని నమ్ముతాను. కొన్ని నాకెదురైన సమస్యల నుండి నేను నేర్చుకున్నవి కథలుగా మలిచాను. చెప్పాలంటే ఒక్కో కథకు నేపథ్యం ఉంది. కష్టాలకు భయపడకుండా ఉన్నంతలో జీవితాన్ని ఆనందంగా సుగమంగా చేసుకోవాలన్న ప్రగాఢ విశ్వాసంతో నా ముందు తరం వాళ్లకు నా అనుభవాలు ఉపయోగపడతాయేమోనని ఆశిస్తూ మీ అనురాధ గంటి సుజల. ఇదండి మన గంటి సుజల గారు, అదే అనురాధ గారి గురించి సంక్షిప్తంగా నాలుగు వాక్యాలు. అయితే ఇప్పుడు నేను ఆవిడ రచించిన ప్రేమైక కులం అనే కథను మీ ముందు తీసుకొస్తున్నాను. ఇక కథలోకి వెళ్తాం. ఓకే, దొడ్డమ్మ వస్తోందిరా, ఇన్నాళ్ళ తర్వాత మనం ఎందుకు గుర్తొచ్చామో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు అంది కవిత కొడుకుతో. పోనీ అమ్మ, నా పెళ్లితో మీ ఇద్దరి మధ్య బంధాలు తెగిపోయాయి, ఇన్నాళ్లకు చెల్లెలు కావాలనిపించిందేమో దొడ్డమ్మకు అన్నాడు వాసు. మనం ఉండగా మీ దొడ్డమ్మ రారేమో కదా, ఆవిడ ఉన్ననాళ్ళు మనం వేరే చోటు ఉందామా అంది వాసు భార్య నీలివ. మీరెక్కడికి వెళ్ళనక్కర్లేదు, మీరుండడం అభ్యంతరం అయితే ఆవిడ మన ఇంట్లో ఉండనక్కర్లేదు, ఆవిడ ఛాదస్సు మూలంగానే కదా ఇన్నాళ్ళు ఆవిడ్ని కాదనుకున్నాను, నా పిల్లలు నాకు ముఖ్యం అంది కవిత. రాక రాక వస్తున్న ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం ఎందుకత్తయ్యా, ఆవిడ ఎన్నాళ్ళు ఉంటుంది, మహా అయితే వారం 10 రోజులేగా, నేను వాసు హోటల్లో ఉంటాం అంది నీలిమ. పోనీ మీ అమ్మ వాళ్ళింట్లో ఉందామా అన్నాడు వాసు. వద్దండి, మనం అక్కడ ఎందుకు ఉన్నామన్న ఆరా వస్తుంది, ఇంటి గుట్టు ఎవరికీ తెలియకూడదు, చివరికి మా అమ్మకైనా సరే, ఇది మన ఇంటి విషయం అంది నీలిమ. కోడలి సంస్కారానికి ముద్రపడింది కవిత. ఆ అమ్మాయిలో ఉన్న ఆ వివేకానికి, పరిస్థితుల్ని అర్థం చేసుకునే విధానానికి ముద్రపడుతూ ఉంటుంది. కూతురి కన్నా ఎక్కువగా చూసుకునే కోడలు దొరకటం తను చేసుకున్న అదృష్టమని తరచూ అనుకుంటుంటుంది కవిత. నీలిమ వాసులది ప్రేమ వివాహం. వాసుగా పిలువబడే అతడి పేరు వాసుదేవ్. నీలిమ అతడితో పాటు MBA చేసింది. 2వ సంవత్సరంలో ఉండగా ఆమె ఆకర్షణలో పడ్డాడు. అతడికి తెలియకుండానే అయస్కాంతంలా ఆమె పట్ల ఆకర్షితుడవ్వడం, కోర్సు పూర్తి అయ్యేసరికి ఆమె తన జీవిత భాగస్వామినిగా చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు. అతని నిర్ణయం విన్న నీలిమ ఆలోచనలో పడింది. అతడికి తన మీద ఉన్నది ఆకర్షణ లేక నిజమైన ప్రేమ? ఒకవేళ నిజమైన ప్రేమ అనుకున్నా తమ కులాలు వేరు, పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా? ఇరువైపుల వారు ఒప్పుకుంటే కానీ తమ పెళ్లి సాధ్యం కాదు. దానికి కారణం పెద్దవాళ్ళని ఎదిరించి చేసుకోవటం తనకి ఇష్టం ఉండదు. ఎన్నో ఆశలు పెట్టుకుని కళ్ళల్లో బొత్తులు వేసుకుని పెంచిన తల్లిదండ్రుల్ని కాదని, తమకిష్టమైన జీవిత భాగస్వామిని ఎన్నుకుని వారికి దూరంగా వెళ్ళి వాళ్లను క్షోభ పెట్టడం మూలంగా జీవితంలో తాము బాగుపడేదానికన్నా వాళ్ల దుఃఖం తమను వెన్నాడుతూ ఉంటే తాము సుఖంగా ఉండలేమన్నది నీలిమ అభిప్రాయం. అందుకే వాసు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుంది, నా మీద మీ అభిప్రాయం ఏమిటని అడిగినప్పుడు పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని పెద్దవాళ్ళు అంటారు. మీకు నా మీద ఉన్నది ఆకర్షణో లేక ప్రేమో ముందుగా నిర్ధారించుకోండి. నిజం చెప్పాలంటే నేను ఇప్పటిదాకా పెళ్లి గురించి ఆలోచించలేదు. నాకు పెళ్లి పట్ల కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. మన ఇద్దరి పెద్దల ఆమోదంతోనే మన పెళ్లి జరగాలి. మీరంటే ఇష్టం లేకపోయినా అయిష్టం మాత్రం లేదు. నాకు కొంచెం ఆలోచించుకునేందుకు సమయం కావాలి. మీరు మీ తల్లిదండ్రుల అభిప్రాయం కనుక్కోండి, నేను కూడా మా వాళ్లతో మాట్లాడతాను అంది. నీలిమ మాటలు తోసిపుచ్చలేకపోయాడు. తన జీవిత భాగస్వామిని ఎన్నుకునే హక్కు తనకు ఉన్న అమ్మా నాన్నలు కాదని, వారి మనస్సు నొప్పించడం లాంటివి చేయటం కానీ వాసు కూడా ఇష్టం లేదు. ముందుగా నీలిమ గురించి తండ్రితో చెప్పాడు. తల్లి ఛాదస్సంతో వద్దంటుందన్న భయం. కవిత శుద్ధ శౌత్రీయ బ్రాహ్మణ కుటుంబంలోంచి వచ్చింది. పూజలు పునస్కారాలు కొంచెం ఎక్కువే. అందుకే తల్లి కులాంతర వివాహం ఒప్పుకోదన్న భయం అతడిలో ఉంది. అందులో వాసు ఒక్కడే కొడుకు.
తల్లిగా అతడికి పెళ్లి పట్ల ఎన్నో కోరికలు ఉండవచ్చు. అతడి ఆలోచనలకు విరుద్ధంగా అభ్యంతరం తండ్రి నుంచే వచ్చింది. ఇలా కులాంతర వివాహాలు మన ఇంట వంట ఎవ్వరూ చేసుకోలేదు, బంధువుల్లో మనం తలెత్తుకుని తిరగలేము అంటూ గొడవ పెట్టాడు. మీరు కూడా ఏమిటి నాన్న, ఈ రోజుల్లో ఇవన్నీ ఎవడు పాటిస్తున్నాడు? ఈ కులాలు మతాలు అన్ని ట్రాష్, అందరూ మానవులు అన్నాడు. అదే నిజమైన పక్షంలో మీ అప్లికేషన్లో మీ కులం పేరు ఎందుకు అడుగుతున్నారు? రాజ్యాంగంలో కులం అన్న కాలం తీయలేదు కదా. ప్రతివాడు తన కులం కోసం పాటుపడుతున్నప్పుడు మనం ఎందుకు మానుకోవాలి? ముందుగా అప్లికేషన్లో కులం అన్నది తీయమను, అప్పుడు నేను కూడా నా కులం గురించి మర్చిపోతాను అన్నాడు. నేను నా పెళ్లి గురించి అడుగుతుంటే మీరు రాజ్యాంగం గురించి మాట్లాడతారేమిటి? అది నేను మీరు చేయలేం కదా. ముందు మీ చేతుల్లో ఉన్నది చేయండి. అలా అందరూ చేస్తేనైనా కొన్నాళ్లకు మార్పు వస్తుందేమో చూద్దాం. ఏమిటి చూసేది, నేను పుట్టక మునుపు నుండి ఇది ఇలా జరుగుతూనే ఉంది. సంఘ సంస్కర్తలు పుడుతూనే ఉన్నారు, కులాంతర మతాంతర వివాహాలు జరుగుతూ ఉన్నాయి, కానీ రావాల్సిన మార్పు రావటం లేదు. ఏమిటి అబ్బా కొడుకు ఘర్షణ పడుతున్నారు, మళ్ళీ రాజకీయాల్లోకి దిగారా? అయితే ఇక ఈరోజుకు భోజనాలు అక్కర్లేదన్నమాట అంటూ నవ్వుతూ అక్కడికి వచ్చింది కవిత. బయట రాజకీయాలు కాదో, మన ఇంటి రాజకీయాలే. మన ఇంట్లో రాజకీయాలేమున్నాయి అంది. మీరు చెప్పండి అన్నట్లుగా తండ్రి వైపు చూశాడు. కొడుకు సంజ్ఞలు కవిత చూసింది. ఏమిట్రా నాన్నగారికి సంజ్ఞ చేస్తున్నావు? చిన్నప్పుడు ఏది కావాలన్నా నన్నే అడిగేవాడు కదూ, నాన్నగారిని అడగటానికి భయపడి నన్ను అడగమనేవాడివి. అలాంటిది ఇప్పుడు ఈ కొత్త పద్ధతి ఏమిటి? ధైర్యంగా చెప్పు, ఏదైనా ప్రేమ వ్యవహారమా అంది. తల్లి ఆవులిస్తే పేగులు లెక్కబెట్టేట్లుగా ఉంది. ఇక నాన్సకుండా అసలు విషయం చెప్పడం మంచిదనుకుని గొంతు సవరించుకుని, అమ్మా మరేమో, నేను నా క్లాస్మేట్ నీలిమని ఇష్టపడుతున్నాను, ఆ అమ్మాయిలో నా జీవిత భాగస్వామిగా కావలసిన లక్షణాలన్నీ ఉన్నాయి అన్నాడు వాసు. అప్పటిదాకా ఏదో చిన్న విషయం అనుకుని మించిని మాట్లాడుతున్నది మంచం మీద కూర్చుంది. బాసిం పట్టు వేసుకుని కూర్చుని, మీ ఇద్దరికి ఎన్నాళ్ళ నుంచి పరిచయం అంది. 2 ఏళ్ల నుంచి అన్నాడు. అంటే మీరిద్దరూ 2 ఏళ్ల నుండి ప్రేమించుకుంటున్నారా, ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారా అంది కవిత. నేను ఇష్టపడ్డాను, 2 ఏళ్ల నుండి ఆ అమ్మాయిని గమనిస్తున్నాను, నాకు సరిజోడి అనిపించింది, వారం క్రితం ప్రపోజ్ చేశాను. అంటే వన్ సైడ్ లవ్ స్టోరీ అన్నమాట. ఇంతకీ ఆ అమ్మాయి ఒప్పుకుందా లేదా? లేక నువ్వు ప్రపోజ్ చేసావు కాబట్టి ఒప్పుకుంటుందన్న ధీమాన? ఆ అమ్మాయి ఏమంది? ఆ అమ్మాయి ఒప్పుకున్నట్లు చెప్పలేదు. ఇంకా తనకి పెళ్లి మీద ఏ అభిప్రాయం లేదంది. నేనంటే అయిష్టత కూడా లేదండి. తనకి ఆలోచించడానికి కొంచెం సమయం కావాలండి. అన్నిటికన్నా ముఖ్యం ఇరువైపులా పెద్దవాళ్ళు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుందామంది. అందుకే మీతో చెప్పి మీరు ఒప్పుకుంటే. మేము ఒప్పుకోకపోతే చేసుకోరా? నీలిమ చేసుకోదు అన్నాడు వాసు. అంటే వీడు చేసుకునేందుకు రెడీ అన్నమాట అని మనసులో అనుకుని భర్త వైపు చూసింది. మీ అభిప్రాయం ఏమిటి అన్నట్లు భార్య చూపులు అర్థం చేసుకుని, నాకైతే ఇష్టం లేదు కులాంతర వివాహం, మన బంధువుల్లో ఎంత చిన్నతనం అన్నాడు. మీకే ఇష్టం లేదా? మీకు ఇష్టమైతే బంధువులు ఎవరండి? వాళ్ళందరూ మన ఇష్ట ప్రకారం చేస్తున్నారా? అసలు మీకు ఇష్టం అవునో కాదో చెప్పండి. నాకైతే ఇష్టం లేదు. ఇప్పటిదాకా మన కుటుంబంలో ఇలాంటివి జరగలేదు. అందరూ మనల్ని వెలేస్తారు. నీకు కూడా ఇబ్బంది అవుతుంది కవిత. నీ మడి ఆచారం అన్నీ మంట కలిసిపోవు. ముఖ్యంగా మీ వాళ్ళందరూ మరీ నిష్ఠాపరులాయిరి, అందుకే వద్దంటున్నాను అన్నాడు సూర్యారావు. నా మడులు ఆచారాలు నావి, మా వాళ్ళ సంగతి ఇక్కడ అనవసరం. ఇది వాడి జీవితానికి సంబంధించిన విషయం. రోజులు మారాయి, పెద్దవాళ్ళు చూసిన సంబంధాలే చేసుకునే రోజులు తగ్గిపోతున్నాయి. వాడి జీవిత భాగస్వామిని ఎన్నుకునే హక్కు వాడికి ఉంది. జీవితాంతం కలిసి బతకవలసిన పిల్ల ఎలా ఉండాలో వాడే నిర్ణయించుకోనివ్వండి. మనం ఎంచిన పిల్ల వాడికి నచ్చగా వాడి జీవితాంతం కుమిలిపోవడం కన్నా వాడు మెచ్చిన పిల్లైతే వాడు మనని దోషుణ్ణి చేయకుండా సుఖంగా కాపురం చేసుకుంటాడు, అంతే కదా నాన్న అంది కవిత. అది కాదు కవిత, ఆ అమ్మాయి అలవాట్లు అవి మనకి సరిపడకపోవచ్చు. మీ మడి తడి ఆ అమ్మాయికి నచ్చకపోవచ్చు. ఆహారపు అలవాట్లు అవి భిన్నంగా ఉంటాయి కదా, అందుకని. అన్నీ తెలుసుకుని మన ఇంట్లో ఆ అమ్మాయి వనగలుగుతుందంటే నాకు అభ్యంతరం లేదు. కాదు, నా అలవాట్లు నేను మార్చుకోను అని ఆ పిల్ల అనుకుంటే వాళ్ళు వేరే ఉంటారు, తరచూ మనం కలుసుకోవచ్చు. మనసులు పంచుకుందుకు ఆచారాలు అడ్డుగా అవ్వదా? నా కొడుకుతో పాటు ఆ పిల్లను కూడా ఆదరిస్తాను. ఎవరి అలవాట్లతో వాళ్ళు హాయిగా బతకొచ్చు. అసలు అడ్జస్ట్ అవ్వవలసింది వాళ్ళిద్దరూ. ఒకే కులంలో పుట్టినా అందరి అలవాట్లు ఒకేలా ఉండవు. మీతో కాపురంలో నేను ఎంత నన్ను నేను మార్చుకోవాల్సి వచ్చిందో మీకు తెలుసా? అవటానికి మనిద్దరం ఒకే జాతి వాళ్ళం. మీ ఇంటి అలవాట్లు వేరు, మా ఇంటి అలవాట్లు వేరు. కాలక్రమేణా మనిద్దరం ఒకరి కోసం ఒకరం మారాం. అదే దాంపత్యం అంటే. ఏమంటావురా కన్నా అంది కొడుకు వైపు చూసి. తల్లి మాటలు ఆమె వివరించిన విధానం చూసి తన అమ్మేనా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అమ్మను అసలు తను అర్థం చేసుకోలేదు.
తల్లి కన్నా తండ్రి బాగా అర్థం చేసుకుంటాడనుకుంటే ఇక్కడ తల్లి ఆలోచన విధానంలో తమ అందరినీ మించిపోయింది. నిజమే, అమ్మ చెప్పిన దాంట్లో ఎంతో నిజం ఉంది. బహుశా నీలిమ కూడా అలాగే ఆలోచిస్తుందేమో. అలా అయిన పక్షంలో తనంత అదృష్టవంతుడు ఇంకెవరూ లేరు అనుకున్నాడు. ఏమీ మాట్లాడకుండా తన వైపు చూస్తున్న కొడుకుతో, ఇంతకీ నా కాబోయే కోడల్ని ఎప్పుడు చూపిస్తావు అని అడిగింది. మనస్సులో యాహూ అని పాడేసుకున్నాడు. అసలు ఒప్పుకోదనుకున్నా అమ్మ ఇంత త్వరగా ఒప్పుకోవటం ఆశ్చర్యంగాను ఆనందంగానూ ఉంది. ఒక్క విషయం కన్నా, దాంపత్యం అన్నది నూరేళ్ల పంట. పెళ్లికి ముందున్న ఆకర్షణ పెళ్ళయ్యాక పెరగాలి కానీ తరగకూడదు. ముందుగా మీరిద్దరూ బాగా మాట్లాడుకుని ఒకరినొకరు బాగా అర్థం చేసుకోండి. ఆ అమ్మాయిని ఒకసారి మన ఇంటికి తీసిరా, ఎందుకంటే తన ఇల్లు వదిలి వేరే కొత్త చోటుకు వస్తుంది. నీతో పాటు నీ వాళ్ళను కూడా ఆ అమ్మాయి అర్థం చేసుకుంటే బాంధవ్యాలు పటిష్టంగా ఉంటాయి. ఆ అమ్మాయికి మన నుంచి ఏం కావాలో కూడా తెలుసుకుంటే చాలా మంచిది అంది. మా మంచి అమ్మ బంగారు అంటూ ముద్దు పెట్టుకున్నాడు. కొడుకు బయటికి వెళ్ళాక, అన్నీ ఆలోచించుకునే ఈ నిర్ణయానికి వచ్చావా? దీని పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించావా అన్నాడు సూర్యారావు. ఏ పరిణామాలైనా ఎదుర్కొందుకు నేను సిద్ధమే. నా కొడుకు సుఖం నాకు ముఖ్యం. మనం కాదంటే వాడు ఎదురు తిరగటం, మనకు చెప్పకుండా పెళ్లి చేసుకోవటం, ఇవన్నీ ఎందుకండి? మనం ఒప్పుకోలేదన్న విషయం జీవితాంతం ములిలాగా వాడి మనసులో మెదలటం నాకు ఇష్టం లేదు. పెళ్ళిళ్ళు స్వర్గంలో అవుతాయంటారు కదా, విధాత వాళ్ళిద్దరికీ ముడిపెడితే మనమెవరమండి ఆపటానికి? వాడి కళ్ళల్లో ఆ సంతోషానికి వెలకట్టగలరా అంది కవిత. ఆమె చెప్పిన దాంట్లో నిజం ఉంది కాబట్టి మారు మాట్లాడలేదు అతడు. ఇరుపక్షాల వాళ్ళు ఒప్పుకున్నారు. నీలిమ తల్లిదండ్రులు ముందు భయపడ్డారు. వాళ్ళ అనుమానాలు వాళ్ళకున్నాయి. ఆచారాలు పద్ధతుల్లో చాలా తేడాలుంటాయి. ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులకు పిల్లనిచ్చే ముందు అత్తవారింట తమ పిల్ల ఎలా మసలుతుందో అన్న భయం ఉండనే ఉంటుంది. పూర్వకాలంలో అయితే చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు కాబట్టి ఊహ వచ్చేసరికి అత్తగారింటికి వెళ్ళిపోయిన ఆడపిల్ల ఆ ఇంటి అలవాట్లు తొందరగానే అవగాహన చేసుకునేది. తర్వాతి కాలంలో కొంచెం పెద్ద అయ్యాక పెళ్ళిళ్ళైనప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినా కొద్ది రోజులకు అలవాటు పడేవారు. కానీ మగపిల్లలతో సమానంగా చదువుకున్న ఆడపిల్లలు మేమెందుకు అడ్జస్ట్ అవ్వాలి అన్న స్థితిలో ఉన్నారు. అందుకే కవిత నీలిమతో మాట్లాడాలని నిర్ణయించుకుంది. కవితతో మాట్లాడిన నీలిమ తల్లిదండ్రులకు భయపడవలసిన పని లేదని చెప్పింది. పెళ్లికి ముందు నీలిమను తల్లి దగ్గరకు తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో వాసు కూడా తెలియదు. బయటికి వచ్చాక వాసు, ఏం మాట్లాడుకున్నారు అని అడిగితే, మీ అమ్మగారు చాలా గ్రేట్ వాసు అంది. అమ్మని అడిగితే, నీలిమ మంచి పిల్లరా అంది. అసలు జరిగిన విషయం నీలిమను తీసుకుని వాసు వచ్చాక పిల్లని చూసి చక్కగా ఉంది అనుకోకుండా ఉండలేకపోయింది. వాసు వైపు తిరిగి, మేమిద్దరం మాట్లాడుకోవాలి, నువ్వు అలా బయటకు తిరిగిరా అంది. నీలిమలో ఏదో తెలియని భయం. ఆవిడ నాతో ఏం మాట్లాడతారు అని. కూర్చోమ్మా, కాఫీ తాగుతావా టీ తాగుతావా? ఏం వద్దండి. మొహమాట ఎందుకమ్మా? ఎలాగో ఇంటికి రావాలని నిర్ణయించుకున్నావు కదా, అయినా ఇంటికి ఎవరైనా వస్తే కాఫీలు టీలు ఇవ్వటం మామూలే కదా. సరే ఆంటీ, నీకు ఏది ఇష్టమైతే అదే, నాకేదైనా పర్వాలేదు అంది. లోపలికి వెళ్ళి రెండు కప్పుల్లో కాఫీ తీసుకొచ్చి నీలిమ ఒకటిచ్చి తానొకటి తీసుకుంది. ఇప్పుడు చెప్పమ్మా మీ వివరాలు, మీరెంతమంది, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అంటూ తాను అడగదలుచుకున్న వాటికి ఉపోద్ఘాతంగా అంది కవిత. వివరాలు చెప్పింది నీలిమ. మామూలు మాటలు అయ్యాక అడిగింది, పెళ్లి మీద నీ అభిప్రాయం ఏమిటి? వాసు గురించి పూర్తిగా తెలుసుకున్నావా? నేను ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకు. పెళ్లి అనేది బొమ్మలాట కాదు. ఎంత మనం నాగరికత వైపు అడుగులు వేస్తున్నా మనం మన సాంప్రదాయాన్ని మర్చిపోకూడదు. ప్రేమ పెళ్లిళ్ళు తప్పని నేను అన్నాను. ఏ పెళ్లిలోనైనా ఇద్దరి మధ్య అవగాహన కావాలి. ప్రేమ పెళ్లిళ్ళు విఫలమవటానికి కారణం పెద్దవాళ్ల సపోర్ట్ లేకపోవటం. మా జీవితం మా ఇష్టం అనుకున్నా కొన్నాళ్ళు పోయాక ఇద్దరికీ తన వాళ్ళు కావాలనిపిస్తుంది. అక్కడి నుండి గొడవలు మొదలవుతాయి. మీరు ఒక వ్యక్తిత్వం వచ్చాక పెళ్లి చేసుకుంటే సర్దుకుపోవటం కొంచెం కష్టం. అందులో భర్తే కాకుండా భర్త తాలూకు వాళ్లతో కూడా అడ్జస్ట్ అవ్వటం అంటే అంత సులువైన పని కాదు. అందులో విభిన్న అలవాట్లు ఉన్నప్పుడైతే మరీ కష్టం. కాబట్టి బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో. నాకు వాసు ఒక్కడే కొడుకు. మాతో కలిసి ఉండగలిగితే నాకు అభ్యంతరం లేదు. కాదు, మేము విడిగా ఉంటామన్నా నాకు అభ్యంతరం లేదు. నీ అలవాట్లు మానుకోమని నేను చెప్పను. కొద్ది రోజులు మాతో ఉండి కూడా నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు. నిర్ణయించుకోవాల్సింది నీకు కావాల్సింది అబ్బాయి ఒక్కడేనా లేక అతడి వాళ్ళు కూడా కావాలా అన్నది. నాకు నా భర్తతో పాటు అతడి వాళ్ళు కూడా కావాలా అంటే అందుకే వాసుతో చెప్పాను. ఇద్దరి వైపు వాళ్ళు ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుందని. ఇక వాసు గురించి తెలుసుకోవటానికి రెండేళ్లుగా చూస్తున్నాను. మనిషి మంచివాడే. మా అమ్మ నాన్న తెచ్చిన సంబంధంలో కూడా కొన్ని గంటల్లో ఒక మనిషిని గురించి అంచనా వేసి నిర్ణయం తీసుకుని పెళ్లి చేసుకుంటాను కదా. దానికన్నా వ్యక్తిగా అతడి అలవాట్లు అతడి నడవడి రెండేళ్లే చూస్తున్నాను.
నేను కోరుకున్న వాడికన్నా నన్ను కోరుకున్న వాడిని చేసుకుంటే సుఖపడతానని నా నమ్మకం. నా మూలంగా మీరు మీ కొడుక్కి దూరం అవ్వటం నాకు ఇష్టం లేదు అంది. కవిత కోడల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించింది. కొన్నాళ్లు కలిసి ఉన్నాక చూద్దాంలే అనుకున్న నీలిమ అత్తగారి ప్రేమలో తన్ను తాను మర్చిపోయి ఆవిడ అలవాట్లు తన అలవాట్లుగా చేసుకునేంతగా మారిపోయింది. వాసు పెళ్లి విషయం తెలిసిన కవిత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు గొడవ పెట్టారు. అందులో రెండవ అక్క అయితే ఈ ప్రేమ పెళ్లిళ్ళు ఎన్నాళ్ళు చేస్తాయిలే, ఏడాదిలో విడాకులైపోతాయి. అయినా నీకిదేం పోయే కాలమే, మనలో నీ కొడుకు పిల్ల దొరక్కనా, మనమేమిటి మన కులమేమిటి, ఫస్ట్ పెట్టిపోతున్నారే, ఇక మీకు మాకు చెల్లు, మన సంబంధాలు తెగిపోయినట్లే అంది. అలా సంబంధాలు తెగిపోయాయి అన్న మనిషి ఇప్పుడు ఎందుకు వస్తున్నదో అర్థం కాలేదు. కవిత అక్క మీనాక్షి మర్నాడు ట్రైన్లో దిగింది. వాసు స్టేషన్కి వెళ్ళి కారులో దొడ్డమ్మని తీసుకొచ్చాడు. దారి పొడగున ఆవిడ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఇంటికి చేరాడు. ఇంటి ప్రాంగణంలోకి కారు రాగానే కూర్ఖా గేట్ తెరిచాడు. అందమైన ఆ బంగ్లా వైపు ఆశ్చర్యంగా చూస్తూ బాగానే సంపాదిస్తున్నట్లున్నాడు అనుకుంది మనస్సులో. లోపలికి వచ్చిన అక్కగారిని, బాగున్నావా అక్క, ఇన్నాళ్ళకి మేము గుర్తొచ్చామన్నమాట అంది. ఏదోలే అలా అయిపోయింది, అవన్నీ మనసులో పెట్టుకోకు, ఇప్పుడు వచ్చాను కదా అంది. కాఫీ తాగుతావా, స్నానం చేసి తాగుతావా అంది. స్నానం చేయకుండానే తాగుతాను, ఏమిటో నీరసంగా ఉంది అంది. అలాగే అంటూ లోపలికి వెళ్ళి గ్లాస్తో కాఫీ తెచ్చింది. ఇంకా పాతకాలం వాళ్ళలా గ్లాసులో తాగుతున్నారేమిటే, మీ ఇంట్లో పింగాణి కప్పులు లేవా, మోహన్ ఇంట్లో అంతా పింగాణి సామాన్ వాడతారు అంది మీనాక్షి. మోహన్ ఇంకో చెల్లెలి కొడుకు. ఏమో మీకు ఆచారం కదా, తాగవని కొత్త గ్లాస్తో తెచ్చాను అంది. అదేమీ లేదు, కాలంతో పాటు మనము మారాలి అంది. ఆహా, ఈ విషయం ఇన్నాళ్ళకు తెలిసిందా అనుకుంది మనసులో కవిత. ఇంతలో కవిత మనవడు నానమ్మ అంటూ వచ్చి కొత్త వాళ్ళని చూసి ఆగిపోయాడు. రారా, నేను నీ పెద్దనాయనమ్మను, మీ నానమ్మకు అక్కను అంటూ దగ్గరకు రమ్మన్నట్లుగా చేసి ఆపింది. వాడు సిగ్గుపడుతూ దగ్గరకు వచ్చి నిలిచినాడు. అచ్చు, వాసుగాడి కోలికే, చిన్నప్పుడు వాడు కూడా ఇలాగే ఉండేవాడు. అదేమిటే నీ కూడలేది, కనబడదేమిటి అంది. పైన మెడ మీద ఉంది, ఏదో పనిలో ఉంది, ఇవాళ ఆఫీస్కి వెళ్ళదుట, ఇంట్లోనే ఉండి పని చేసుకుంటుంది, నీకు ఇబ్బంది అవుతుందని కిందకు రానండి. నువ్వు ఉన్నన్నాళ్ళు నీ ఆచారానికి భంగం కలగటం ఇష్టం లేదు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. వంట మనిషి ఉంది, నీకు ఇష్టమైతే ఆవిడ వండింది తిను, మనవాళ్లే, కాదంటే నన్ను వండమంటే నేను వండుతాను అంది కవిత. ఆ పిల్ల అలా దూరంగా ఉండటం ఎందుకు, వాసును కట్టుకున్నాక అది మన పిల్ల కాదు, నాకు అలాంటివేమీ లేవు, వచ్చి మామూలుగా ఉండమను, నాకేమీ స్పెషల్గా చేయొద్దు, నీతో పాటే నేను అంది. కవితకి అర్థం కాలేదు. ఏమిటి అక్కయ్యలో ఇంత మార్పు, ఏదైనా అద్భుతం జరిగి అక్కయ్య ఇలా మారిందా, ఏం జరిగి ఉంటుంది అక్కయ్యలో, ఈ మార్పు ఎలా సాధ్యం. మీనాక్షి తనకు అభ్యంతరం లేదని చెబుతున్నప్పుడు నీలిమకి కిందికి రమ్మని పిలిచింది. నీలిమ కిందికి వచ్చి నమస్కారం దొడ్డమ్మ అంటూ ఆవిడ పాదాలకు దండం పెట్టింది. నీలిమను లేవనెత్తి అక్కున చేర్చుకుని, మా వాసు చాలా అదృష్టవంతుడు, అందుకే నీలాంటి మంచి పిల్ల భార్యగా వచ్చింది. నా చెల్లెలు కూడా అదృష్టవంతురాలే, నీలాంటి కోడలు దొరికినందుకు. మా చుట్టాలందరిలో నీ చర్చే, కోడలంటే కవిత కోడలనే చెప్పుకోవాలని అంది మీనాక్షి. అదేం కాదు, నేను అదృష్టవంతురాలి, అమ్మలాంటి అత్తమ్మ దొరికినందుకు కదా అమ్మ అంది. మీరిద్దరూ అదృష్టవంతులే, మీతో పాటు నేను కూడా అంది మీనాక్షి. కవితకు ఇదంతా కల్లో నిజమో అర్థం కావటం లేదు, అక్కయ్యలో ఇంత మార్పు నమ్మశక్యం కావటం లేదు. చెల్లెలి కళ్ళల్లో కదులుతున్న సందేహాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు మీనాక్షి. అందుకే చెల్లెలి వైపు తిరిగి, నాలోని మార్పు నీకు ఆశ్చర్యం కలిగిస్తోందన్న విషయం నాకు తెలుసు, దానికి కారణాలు నీకు కాక ఎవరికి చెప్తాను, ఇలాంటి ప్రేమ పెళ్లిళ్ళు ఎక్కువ కాలం నిలవ్వని నేనన్న మాటలకు నువ్వెంత బాధపడి ఉంటావో నేను ఇప్పుడు అర్థం చేసుకోగలను. అప్పుడు నా కళ్ళకు అహంకారపు పొరలు కమ్ముకుపోయాయి, యద్భావం తద్భవతి అన్నట్లు నా ఆలోచనలు ఎలా ఉండేవో అలాగే నా జీవితంలో జరిగాయి, ఎప్పుడు నా ఆలోచనలు సక్రమంగా ఉండేవి కావు, అందుకే దేవుడు నాకు బాగా గుణపాఠం నేర్పాడు. ఇప్పుడు అందరూ అంటూ ఉంటారే పాజిటివ్ థింకింగ్ అని, అది జీవితంలో చాలా అవసరమని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను అని ఇంకా ఏదో చెప్పబోతుంటే, తర్వాత మాట్లాడుకుందాం అక్కయ్య, ప్రయాణంలో అలసిపోయి ఉంటాం, భోజనం చేసి కాస్త నడు వాచు, సాయంకాలం మాట్లాడుకుందాంలే అంది. కోడలి ఎంత మంచిదైనా అక్కగారు ఆమె ముందు చిన్నపోవటం ఇష్టం లేదు. ఆవిడ మనసులోని బాధ తాపీగా చెప్పనివ్వటమే మంచిదని అప్పుడు ఆమెను ఆపింది. భోజనాలు చేసి ఎన్నో ఏళ్ళుగా నిద్రలేని దానిలా నిద్రపోయింది మీనాక్షి. అక్కగారు లేవటం చూసి కాఫీ తెమ్మని పురమాయించింది వంట మనిషికి. కాఫీ తాగాక ఇప్పుడు చెప్పు అన్నట్లుగా అక్కగారి వైపు చూసింది. తనతో పంచుకుంటే ఆమె కడుపులో భారం కొంత తగ్గుతుందన్న ఉద్దేశంతో. మీనాక్షికి కూడా తన బాధను చెల్లరితో పంచుకోవాలనుంది. మీనాక్షికి ఒక కొడుకు ఒక కూతురు. కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. కొడుక్కి కూడా బంధువుల అమ్మాయితో తను కోరుకున్నట్లుగా రంగరంగ వైభవంతో పెళ్లి చేసింది. అత్తగారిగా అన్ని ముచ్చట్లు జరిపించుకుంది.
సాంప్రదాయమైన కుటుంబంలోని పిల్లలు తెచ్చుకుందని తనంత అదృష్టవంతురాలు లేదని ముక్తిపోయేది. భర్త ఉన్ననాళ్ళు ఆవిడ ఇష్టారాజ్యంగా జరిగింది. అతడు కాలం చేశాక ఆమె స్థితి దిగజారటం మొదలెట్టింది. ఇంటి పెత్తనం మెల్లిగా కోడలు తన చేతిలోకి తీసుకుంది. అప్పటిదాకా సాంప్రదాయాలు కట్టుబాట్లు అంటూ మారుమోగేళ్ళు నాగరికతను సంతరించుకోవటం మొదలెట్టింది. ఇన్నాళ్ళు తాను కోల్పోయిన స్వేచ్ఛ పొందాలనుకుంది మీనాక్షి కోడలు. ఇన్నాళ్ళు అత్తగారి రాజ్యంలో బందీఖానాలో ఉన్నట్లుగా కోరికలకు సంకెళ్లు వేసిన ఆమెకు మనసులో అత్తగారి పట్ల ద్వేషాన్ని పెంపొందింపజేసింది. దానితో అత్తగారి పట్ల కసి పెరిగిపోయింది. సమయం దొరకగానే విజృంభించింది. మీనాక్షి జీవితం మహారాణి నుండి నౌకరాణిగా మారింది. కొడుకు పెళ్ళాంకూచి అయిపోయాడు. పిల్లలకు మంచిదంటూ ఇంట్లోకి గుడ్లు రావటం మొదలయ్యాయి. మీనాక్షి జీవితం నరకప్రాయం అయిపోయింది. అలవాటు లేని వాసనలతో కడుపులో తిప్పినట్లుగా ఉండేది. ఒక్కో రోజు తిండి తినబుద్ధి అయ్యేది కాదు. మంచినీళ్ళు తాగి కాలం వెళ్ళబుచ్చేది. ఒకరోజు చిన్న చెల్లెల దగ్గర తన గోడు చెప్పుకుని, కవిత ఎలా భరిస్తోంది, ఆ పిల్ల రోజు ఇవన్నీ తింటుందేమో కదా అంది. అదేమీ లేదు, కవితక్క చాలా అదృష్టవంతురాలు, అక్క ముందే చెప్పింది. తన కోసం ఆ అమ్మాయి తన అలవాట్లు మానుకోవలసిన అవసరం లేదని, కానీ తమతో కలిసి ఉంటే ఇంట్లో అలాంటివి పనికిరావని, బయట తింటే తనకు అభ్యంతరం లేదని. కానీ నీలివ కూడా చాలా మంచి పిల్ల అక్క. అక్క ప్రేమలో ఆ పిల్ల పూర్తిగా మన కట్టుబాట్లలో తనను మలుచుకుంది. వాళ్ళిల్లు ఒక అందమైన రంగుల హరివిల్లు అని చెప్పింది. దాంతో మీనాక్షిలో అంతర్మథనం ఆరంభమైంది. కవిత కులంకాది పిల్లని చేసుకుందని శాపనార్థాలు పెట్టింది. ఎంతమంది మహాత్ములు చెప్పలేదు కులం కన్నా గుణం ప్రధానమని? అయినా ఈ మనుషుల తత్వాలు మారవు. దేవుడిదే కులం. ఎవరో మహానుభావుడు చెప్పినట్లు భగవంతుడు ప్రేమించే వాడికి ఏ కులమూ లేదు. ప్రేమ గుణం లేని బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాలేడు. భక్తి ద్వారా అంటరాని వాడు కూడా పరమ పవిత్రుడు కాగలడు. గుళ్ళో రోజు పురాణం వినటానికి వెళ్తుంది కానీ విన్నవన్నీ అమలు చేస్తోందా? భగవద్గీతలో 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు, చాతుర్వర్ణం మయా పృష్టం గుణకర్మ విభాగశ అన్నాడు. అంటే మొదట వారి గుణాలను బట్టి, తర్వాత వారు చేసే పనులను బట్టి 4 వర్ణాలు అంటే కులాలు సృష్టించబడ్డాయని దాని అర్థం. పనులను బట్టి నిర్దేశించిన కులాలు ఇప్పుడు లేవు. చాలామంది తమ కుల వృత్తులు మాని మిగిలిన వృత్తుల్లోకి దిగిపోయారు. ఏ ఉద్దేశంతో కులాలు సృష్టించబడ్డాయో అది జరగడం లేదు. మనుషుల మధ్య అంతరాలు పెంచడానికి రాజకీయ నాయకులు ప్రజలతో ఆడుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. భగవంతుడిని నిత్యం పూజిస్తూ ప్రేమైక తత్వాన్ని అర్థం చేసుకోలేదు. ప్రేమైక తత్వాన్ని అమలుపరిచిన నాడు తన, పర, కులం, మతం అన్న వాటికి అర్థం మారిపోతుంది. అంతర్మథనంతో పులిగడిగిన ముత్యంలాగా అయింది మీనాక్షి. దాని పర్యవసానమే చెల్లెలింటికి రాక. అక్క నోట అంతా విన్న కవిత, ఇప్పటికైనా నిజం తెలుసుకుందాం. అదే 10,000. చిన్నప్పటి నుండి అలవాటైన ఆచారాలు వదలలేకపోయి ఉండవచ్చు, కానీ నా ఆచారాల కోసం నా బిడ్డ సుఖాన్ని పణంగా పెట్టలేను కదా. తల్లిగా వాడి సుఖక్షేమం కోరుకుంటాను. నా అదృష్టవశాత్తు నా కోడలు కూడా మంచి విన్న. ప్రేమ ప్రేమను పెంచుతుంది అని నేను నమ్మిన సిద్ధాంతం నా జీవితంలో నిజమైందక్క అంది కవిత. మీనాక్షికి చెల్లెలింట్లో ఉన్న ప్రశాంత వాతావరణం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చింది. వద్దనుకున్న తన కోడల్ని నీలిమతో పోల్చుకోవటం మొదలెట్టింది. లోపం ఎక్కడుందని ఆలోచించేది. అత్తగారి ద్వారా మీనాక్షి కథమైన నీలిమ కొద్ది రోజులు ఆవిడ మన దగ్గరే ఉండనివ్వండి, ఆవిడ కోలుకున్నాక వాళ్ళింటికి పెడతానంటే అప్పుడు పంపుదాం అంది. చెల్లెలి దగ్గర కొన్నాళ్ళు ఉందామని ఉంది మీనాక్షికి. ఆమె మనస్సు గ్రహించిన దానిలా, మీరు కొద్ది రోజులు ఇక్కడే ఉండండి దొడ్డమ్మ, అత్తయ్యకు మంచి కాలక్షేపంగా ఉంటుంది అన్న నీలిమ మాటలు ఆమె మనసుకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో మాటలతో వర్ణించలేవు. తన ఇంటికి వెళ్ళవలసిన అవసరం లేకుండానే సడన్ గా బయటపడిన క్యాన్సర్ ఆమెను కదలనివ్వలేదు. తల్లికి క్యాన్సర్ అని తెలిసి కూడా రాని కొడుకు గురించి ఆమె బాధపడలేదు. దానికి కారణం నీలిమ పంచిన ఆప్యాయత. చివరి క్షణం దాకా నీలిమ ఆమెను కంటికి రెప్పలా చూసుకుంది. అసహాయంగా తన వైపు చూస్తున్న ఆవిడని చూడగానే నీలిమకు కన్నీళ్ళాగలేదు. తనకేమీ కాని ఆ పిల్ల కళ్ళనీళ్లు పెట్టుకోవటం మీనాక్షి హృదయాన్ని కదిలించింది. తను చేసుకున్న కాస్త పుణ్యం మూలంగా చివరి దశలో ఇక్కడికి చేర్చిన భగవంతుడికి మనస్సారా నమస్కరించింది. చివరి కోరికగా నీలిమే తన నోట్లో తులసి తీర్థం పోయాలని కోరింది. కులమే గొప్పదనుకున్న మీనాక్షి ప్రేమ కులం కన్నా గొప్పదనుకుంటూ మరుజన్మ అంటూ ఉంటే మనసున్న మనిషిగా పుట్టించు దేవుడా అంటూ కన్ను మూసింది. కథ ఇంతటితో సమాప్తం.